శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత నమస్కారం మనం మహాభారత శ్రవణం చేస్తున్నాం మహాభారతంలో పర్వాన్ని వింటూ ఉన్నాం వర్తమానంలో స్త్రీ పర్వం ఐదవ భాగాన్ని వినబోతున్నాం నారాయణం నమస్కృత్యా నరం చె నరో సరస్వతీం వ్యాసం నారాయణ నారాయణస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడికి నరోత్తముడైన అర్జునుడికి వాళ్ళ లీలల్ని ప్రకటించే సరస్వతీదేవికి దాన్ని రచన చేసిన వ్యాసుడికి నమస్కరించి మనలోని అసురభావాల్ని పోగొట్టి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతంలో స్త్రీ పర్వంలో ఐదవ భాగాన్ని శ్రవణం చేస్తున్నావు యుద్ధభూమికి వెళ్ళినటువంటి గాంధారి శ్రీకృష్ణుడితో అనేక విషయాలు ప్రస్తావన చేసింది కృష్ణ పంచపాండవులు నీవు మాత్రం అవధ్యులు కాబట్టే ద్రోణ భీష్మ కరణ కృప దుర్యోధన అశ్వత్థామ జయద్రథ సోమదత్త వికరణ కృతవర్మల వంటి వీరుల దెబ్బల నుండి తప్పించుకున్నారు మాధవ నిశ్చయంగా విధాతకు ఏ కార్యం చేయటానికి పెద్ద కష్టమేమీ కాదు చూడలేదా క్షత్రియులే వీరులైన ఈ క్షత్రియులను క్షణాలలో సంహరించి వేశారు నీవు నీ సంధి ప్రయత్నంలో విపులడవై ఉపప్లాభ్యం వైపు తిరిగి వెళ్తున్నప్పుడే ఆ రోజునే నా పుత్రుల నాశనం నిశ్చయమైపోయింది మహామతి భీష్ముడు విదురుడు నాతో ఆ రోజునే ఇక నీ పుత్రుల మీది మమతానురాగాలను విడిచిపెట్టమని చెప్పారు వారి ఆ దూరదృష్టి అసత్యమేలా కాగలదు అందువలనే నేడు ఇంత తొందరగా నా కొడుకులు భస్మమైపోయారు అన్నది వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో అంటూ ఉన్నాడు జనమేజయ శ్రీకృష్ణునితో ఇంత చెప్పి గాంధారి శోకంతో తెలివి తప్పి కింద పడిపోయింది దుఃఖం అధికం కావటంతో ఆమె విచక్షణాశక్తి నశించింది ఆమె యొక్క ధైర్యం చెదిరిపోయింది ఆమెకు తెలివి రాగానే పుత్రశోకం ప్రబలమై ఆమె శరీరమంతా క్రోధంతో నిండిపోయింది శ్రీకృష్ణునిపై దోషాన్ని ఆరోపిస్తూ గాంధారి అంటూ ఉన్నది కృష్ణ కౌరవ పాండవులు పరస్పర వైరం కారణంగానే నశించిపోయారు నీవు సమర్థుడవై కూడా వీరిని ఎందుకు ఉపేక్షించావు నీ వద్ద అనేకులు సేవకులు ఉన్నారు పెద్ద గొప్ప సైన్యం ఉంది నీవు ఇరువురిని కూడా అణచివేయగలవు నీ వాక్ కౌశలంతో వారికి నచ్చజెప్పనుగలవు కానీ నీవు నీ ఇచ్ఛానుసారంగానే ఈ కౌరవ సంహారాన్ని ఉపేక్షించి ఊరుకున్నావు అందుకని ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించు నేను పతిసేవ చేసి సంపాదించిన తపస్సంచయం యొక్క ప్రభావం చేత నేను నీకు శాపమిస్తున్నాను కౌరవులు పాండవులు అన్నదమ్ములిద్దరూ తమలో తాము కొట్టుకుంటూ ఉంటే వారిని ఉపేక్షించి ఊరుకున్నావు కాబట్టి నీవు కూడా నీ బంధువర్గాన్ని వతిస్తావు నేటి నుండి ముప్పది ఆరు సంవత్సరాలకు బంధువర్గం మంత్రులు పుత్రులు నశించిపోయాక ఒక సామాన్యమైన కారణంతో అనాధుని వలె నీవు కూడా మరణిస్తావు ఈ భరతవంశపు స్త్రీలు నేడు ఎలా విలపిస్తున్నారో అలాగే నీ కుటుంబంలోని స్త్రీలు కూడా తమ బంధువర్గం చనిపోయాక తలలు పట్టుకొని ఏడుస్తారు గాంధారి యొక్క ఈ కఠోర వచనాలను విని మహామనస్వి అయిన శ్రీకృష్ణుడు కొద్దిగా చిరునవ్వు నవ్వి మాత గాంధారి నాకు తెలుసు ఈ విషయం ఇలాగే జరుగుతుందని ఏది జరగాలని ఉందో దానినే నీవు శాపంగా ఇచ్చావు వృష్టివంశీయుల నాశనం దైవకోపంతోనే జరుగుతుంది అనటంలో సందేహమేమీ లేదు వారిని నాశనం చేయటంలో కూడా నేను తప్ప వేరెవరు సమర్థులు కారు మనుష్యులే ఏమిటి దేవతలు అసురులు కూడా వారిని సంహరించలేరు కాబట్టి ఈ యదువంశీయులు పరస్పర కలహంతోనే నశించిపోతారు అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా అనటంతో పాండవులకు చాలా భయం కలిగింది వారు చాలా దిగులు చెందారు ఇక వారికి కూడా తమ జీవితాల మీద ఆశ లేకుండా పోయింది ధృతరాష్ట్ర యుధిష్ఠిరులు సంభాషించుకోవటం మృతవీరులకు దహన సంస్కారాలు చేయించటం గాంధారితో ఇంకా అంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడు గాంధారి లే మనసులో శోకించకు ఈ కౌరవ సంహారం నీ అపరాధం వల్లనే జరిగింది నీవు దుష్టుడైన నీ పుత్రుని కూడా గొప్ప సజ్జనుడని భావించావు అతి నిష్ఠురుడు వ్యర్థంగా కలహాలు పెట్టుకునేవాడు పెద్దల వృద్ధుల ఆజ్ఞలను కూడా ఉల్లంఘించేవాడు అలాంటి దుర్యోధనుణ్ణే నీవు నెత్తిన ఎక్కించుకున్నావు మరి నీవు చేసిన అపరాధాన్ని నానుదుట ఎందుకు ఆపాదిస్తావు అని అడిగాడు వైశంపాయనుడు చెబుతూ ఉన్నాడు జనమేజయ మహారాజు వింటూ ఉన్నాడు శ్రీకృష్ణుడు పలికిన ఈ అప్రియ వాక్యాలు విని గాంధారి మౌనం వహించింది తరువాత ధర్మజ్ఞుడైన రాజర్షి ధృతరాష్ట్రుడు అజ్ఞానజనితమైన తన మోహాన్ని పక్కకు పెట్టి యుధిష్ఠిరుని యుధిష్ఠిరా ఈ యుద్ధంలో చనిపోయిన సైన్యం యొక్క పరిమాణం ఎంతో నీకు తెలిస్తే నాకు చెప్పు అని అడిగాడు అప్పుడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునితో అంటూ ఉన్నాడు మహారాజా ఒక అర్బుదం డెబ్భై ఆరు కోట్ల ఇరవై వేల మంది వీరుడు మరణించారు వీరు కాక పద్నాలుగు వేల మంది అజ్ఞాత వీరులు పదివేల నూట అరవై ఐదు మంది జాడ తెలియని వీరులు ఉన్నారు అని సమాధానమిచ్చాడు అప్పుడు ధృతరాష్ట్రుడు మహాబాహు నిన్ను నేను సర్వజ్ఞుడని అంగీకరిస్తాను కాబట్టి ఇది కూడా చెప్పు వీరందరికీ ఎటువంటి గతి కలిగింది అని అడిగాడు అప్పుడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడితో మహారాజా ఈ యుద్ధాగ్నిలో తమ శరీరాలను సంతోషంగా హోమం చేసిన నిజమైన వీరులు ఇంద్రునితో సమానంగా పుణ్యలోకాలను పొందారు ఏదో ఒక రోజున చావక తప్పదు కనుక యుద్ధం చేస్తూనే చద్దాం అని ఆలోచించి సంతోషం లేని హృదయంతో యుద్ధం చేస్తూ చనిపోయిన వారు గంధర్వులలో కలిశారు యుద్ధభూమిలో ఉండి కూడా ప్రాణభిక్ష కోరుతూ లేదా యుద్ధం నుండి పారిపోతూ ఆయుధం చేత చనిపోయిన వాళ్ళు యక్షలోకానికి వెళ్ళారు శత్రువుల చేతిలో చనిపోయిన మహాపురుషులు యుద్ధం చేయటానికి ఎటువంటి సాధనము తమ వద్ద లేని వాళ్ళు ఆయుధ విహీనుడిగా మారిన వారు ఎంతో లజ్జించి కూడా శత్రువుల ఎదుట వెన్ను వారు ఈ రీతిగా క్షాత్రధర్మాన్ని పాటిస్తూ వాడి అయిన ఆయుధాలకు చిన్నాభిన్నం అయిపోయిన వారు అయితే బ్రహ్మలోకానికే వెళ్ళారు ఈ విషయంలో నాకు కొద్దిగా కూడా సందేహం లేదు వీరు కాక ఏ రకంగానైనా యుద్ధభూమి లోపల మరణించిన వీరులు ఉత్తర కురుదేశంలో జన్మిస్తారు అని చెప్పాడు ఋతురాష్ట్రుడు అంటూ ఉన్నాడు నాయనా నీకు ఏ జ్ఞానబలం లభించింది ఈ విషయాలన్నీ సిద్ధపురుషుని వలె చూస్తున్నావు నేను వినవచ్చుననుకుంటే చెప్పు అని అడిగాడు ఆయన ప్రశ్నకు సమాధానంగా యుధిష్ఠిరుడు వెనుకటి రోజుల్లో మీ ఆజ్ఞానుసారం అరణ్యాలలో తిరిగేటప్పుడు నేను తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడిని అప్పుడు నాకు దేవర్షి లోమసుని దర్శనం లభించింది అతని వల్లనే నాకు ఈ అనుస్మృతి లభించింది దానికంటే కూడా ముందుగా జ్ఞానం యొక్క ప్రభావం వల్ల నాకు దివ్య దృష్టి ప్రాప్తించింది అన్నాడు ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరా ఇక్కడ అనేకులు దిక్కులేని వాళ్ళు దిక్కున్న వాళ్ళు వీరుడు మరణించారు వారందరికీ నీవు శాస్త్రోక్తంగా దహనకాండ జరిపిస్తావా ఇందులో అనేకులకు అగ్నిహోత్రం లేకపోవచ్చు ఆ సంస్కారం జరిపేవాళ్ళు ఎవరూ లేకపోవచ్చు నాయన ఇక్కడ ఎందరికూ అంత్యేష్టి కర్మలు చేయించాలి మనం ఎవరెవరికి చేయించాలి అని అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు ఇలా అడగటంతో యుధిష్ఠిరుడు కౌరవుల యొక్క పురోహితుడు సుధర్ముని తమ పురోహితుడు ధౌమ్యుని సంజయుని సుజయుని విదురుని యుయుత్సుని ఇంద్రసేనాది సేవకులను సారథులందరినీ పిలిపించి మీరు ఈ అందరికీ విద్యుక్త ధర్మంగా ప్రేతకర్మలు కర్మలు చేయించండి ఏ ఒక్క శరీరం కూడా అనాథగా నశించిపోకూడదు అని ఆజ్ఞాపించాడు ధర్మరాజు ఆజ్ఞాపించగానే వాళ్ళంతా చందన అగరు కాష్టాలు నెయ్యి తైలము సుగంధ ద్రవ్యాలు పట్టుబట్టలు మొదలైన సామాగ్రి అంతా పోగు చేసుకోవటంలో మునిగిపోయారు విరిగిపోయిన రథాలను రకరకాల ఆయుధాలను పోగు చేశారు ఆపై చాలా శ్రద్ధగా చితులను ఏర్పాటు చేసి వాటిపై ప్రముఖులైన రాజుల శవాలను ఉంచి శాస్త్రోక్త విధిని అనుసరించి వాటికి దహన కర్మ జరిపించారు దుర్యోధనుడు అతని సోదరులు తొంభై తొమ్మిది మంది శల్యుడు శలుడు భూరిశ్రవుడు జయద్రథుడు అభిమన్యుడు దుశ్శాసనుని కొడుకు లక్ష్మణుడు దృష్టకేతువు బృహంతుడు సోమదత్తుడు వందల కొద్ది సృంజయ క్షేమధనవరాజు క్షేమధన్వరాజు విరాటుడు ద్రుపదుడు శిఖండి దృష్టజ్యమునుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు కోసలరాజు ద్రౌపది పుత్రుడు శకుని అచలుడు వృషకుడు భగదత్తుడు కర్ణుడు కర్ణుని పుత్రులు కేకే రాజు త్రిగర్తరాజు ఘటోత్కజుడు అలంబుసుడు జలసంధుడు ఈ అందరి యొక్క ఇంకా ఇతర రాజులు వేల మంది యొక్క శవాలను వారు నేతిధారలతో మండుతున్న అగ్నిలో దహనం చేయించారు కొంత కొంతమందికి శ్రాద్ధకర్మలు కూడా చేయించారు కొంతమందికి సామగానం చేయించారు కొందరి కోసం వారి సంబంధీకులకు చాలా శోకం కూడా కలిగింది ఆ రాత్రి సామగాన ధ్వని స్త్రీల రోదనలతో ప్రాణులందరికీ చాలా బాధ కలిగింది ఆ తర్వాత అనేక దేశాల నుండి అక్కడికి వచ్చి యుద్ధంలో చనిపోయిన అనాథలను అందరినీ కుప్పగా వేయించి వాటినన్నిటినీ విద్రుడు నేతితో తడిపిన కట్టెలతో కాల్పించాడు ఈ రీతిగా రాజులందరి దహనకృత్యాన్ని జరిపించి కురురాజు యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్రుణ్ణి తీసుకొని గంగానదికి బయలుదేరాడు స్త్రీలందరూ తమ వాళ్లకు తిలాంజలు కుంతి నోటి నుండి కర్ణుని జన్మరహస్యం విని యుధిష్ఠిరుడు సోదరులు దుఃఖించుట వైశంపాయనుడు చెబుతూ ఉన్నాడు జనమేజయ మహారాజు వింటూ ఉన్నాడు రాజా అందరూ సాధుజన సేవిత పుణ్యనది అయిన భాగీరథి తీరానికి చేరుకున్నారు అక్కడ వాళ్ళు తమ ఆభరణాలను ఉత్తరీయాలను తీసివేశారు ఆపై కురువంశ స్త్రీలు మిక్కిల దుఃఖంతో ఏడుస్తూ తమ కొడుకులకు భర్తలకు తిలోదకాలు ఇచ్చారు ధర్మవీధి తెలిసిన వాళ్ళు తమ సుహృదులకు కూడా జలదానమిచ్చారు ఆ వీరపత్రులందరూ జలదానం చేస్తుండగా శోకాకులితైన కుంతి ఏడుస్తూ అకస్మాత్తుగా మంద్రస్వరంతో పుత్రులారా అర్జునుడు సంగ్రామంలో ఓడించినవాడు వీరులకు ఉండవలసిన అన్ని లక్షణాలు కలవాడు రాధ కడుపున పుట్టి సూతపుత్రుడని మీరందరూ అనుకున్నవాడు దుర్యోధనుడి సమస్త సైన్యాన్ని నడిపినవాడు పరాక్రమంలో ఈ భూమిలోనే ఏ రాజులు సాటి రానివాడు దివ్య కవచకుండలాలు ధరించినవాడు సూర్యుని వలె తేజస్శాలి అయిన ఆ కర్ణుడు మీ పెద్దన్న అతడు సూర్యభగవానుడి వలన నా కడుపున పుట్టినవాడు అతనికి మీరు తిలాంజలు ఇవ్వండి అని చెప్పింది తల్లి చెప్పిన ఈ అప్రియ వాక్యాలు విని పాండవులు అందరూ కర్ణుని కోసం దుఃఖిస్తూ చాలా ఖిన్నులయ్యారు ఆపై యుధిష్ఠిరుడు నిట్టూర్పులు విడుస్తూ తల్లిని అమ్మా కర్ణుడు సాక్షాత్తు సముద్రంలా గంభీరుడు అతని బాణవర్షానికి ఎదురుపడి అర్జునుడు తప్ప ఇంక ఏ వీరుడు నిలబడలేదు అతడు దేవపుత్రునిగా మీ గర్భాన్ని ఎలా ఉదయించాడు అగ్నిని కొంగున కట్టుకున్నట్లు మీరు ఈ సంగతిని ఇంతవరకు ఎలా దాచి ఉంచారు మేము అర్జునుడి యొక్క బాహుబలాన్ని నమ్ముకున్నట్లే కౌరవులు అతని బలాన్ని నమ్ముకున్నారు అయ్యో ఈ రహస్యాన్ని దాచి మీరు మమ్మల్ని సర్వనాశనం చేశారు కర్ణుని మరణంతో ఈనాడు మా సోదరులందరికీ ఎంతో దుఃఖం కలుగుతున్నది అభిమన్యుడు ద్రౌపది పుత్రులు పాంచాల వీరులు కౌరవులు చనిపోయినందుకు నాకు ఎంత దుఃఖం కలుగుతున్నదో దానికంటే వంద రెట్లు కర్ణుని మరణానికి కలుగుతోంది ఇప్పుడు నాకు కర్ణుని గురించే దుఃఖంగా ఉన్నది దానితో నాకు ఎవరో నిప్పు పెట్టినట్టుగా కాలిపోతున్నాను మాకు ఈ సంగతి తెలిసి ఉన్నట్లయితే ఈ రాజ్యమే మాట ఏమిటి స్వర్గంలోని ఏ వస్తువు కూడా దొరకనది కాదు అయినప్పుడు కురుకుల విచ్ఛేదం చేసిన ఈ భీషణ సంహారం జరిగేది కాదు అని పరిపరివారి విధాలా విలపించాడు ధర్మరాజు ఏడ్చాడు ఈ రీతిగా అనేక ప్రకారాలుగా విలపించి యుధిష్ఠిరుడు ఏడుస్తూ కర్ణుడికి తిలాంజలి ఇచ్చాడు అప్పుడు అక్కడున్న స్త్రీలందరూ ఒక్కసారి గొల్లుమన్నారు అనంతరం యుధిష్ఠిరుడు సోదర ప్రేమతో కర్ణుడి భార్యలందరినీ అక్కడికి పిలిపించాడు వారిని వెంట పెట్టుకొని శాస్త్రోక్తంగా కర్ణునికి ప్రేతకర్మ చేశాడు ఆపై అతడు నేను చాలా పాపాత్ముడను నాకు తెలియకపోవటం వల్లనే మా పెద్ద గారిని చంపించాను కాబట్టి అతని భార్యల మనసులో నా పట్ల ఏదైనా ద్వేషం దాగి ఉంటే అది దూరం కావాలి అన్నాడు ఇలా అని అతడు వికల గంగా గంగానది నుండి పైకి వచ్చి తన సోదరులందరితో కలిసి ఒడ్డు మీదికి వచ్చాడు ఇది స్త్రీ పర్వం మహాభారతాన్ని శ్రవణం చేస్తూ దానిలో స్త్రీ పర్వాన్ని శ్రవణం చేశాము వివిధ రకాల మనస్తత్వాలు వివిధ రకాల సన్నివేశాలు వాటిలో అటు గాంధారి ఇటు కృష్ణుడు అటు యుధిష్ఠిరుడు వ్యాసలవారు అటు వైశంపాయనుడు వాళ్ళందరూ చెప్పినటువంటి అనేక ధార్మిక విషయాలను ఈ స్త్రీ పర్వంలో మనం శ్రవణం చేశాం ఎంతో ఆశ్చర్యకరం ఆనందకరము విజ్ఞానదాయకమైనటువంటి స్త్రీ పర్వం నుంచి వ్యక్తిత్వ వికాసానికి మనం అనేక విషయాలు తెలుసుకున్నాం మహాభారతం పర్వం సంపూర్ణం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహి మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో నమస్కారం మహాభారతం స్త్రీపర్వాన్ని వినిపించింది డాక్టర్ గోలి ఆంజనేయులు తెనాలి